Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ నిర్ణయంతో చంద్రబాబుకు కొత్త టెన్షన్. పంచాయతీ ఎన్నికల్లో పిచ్చి లెక్కలు చెప్పుకుని 38% పంచాయతీల్లో టీడీపీ గెలిచిందని సంబరపడుతున్న చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్తో పాటు గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుండే ప్రారంభమవుతుందని స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో టీడీపీకి పెద్ద షాకే తగిలింది. ఈ నేపథ్యంలోనే తొందరలో చంద్రబాబుకు షాక్ కొట్టబోతోంది. అదేంటయ్యా అంటే అప్పట్లో నామినేషన్లు వేసిన వారిలో చాలామంది ఇప్పుడు పోటీ చేయడానికి ముందుకు రావడం లేదట. పంచాయతీ ఎన్నికల్లో జనాలు వైసీపీకి మద్దతు నిలిచిన విషయం స్పష్టంగా బయటపడిన తరువాత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినా ఉపయోగం ఉండదని తేలిపోయిందట. ఒకవేళ చంద్రబాబు ఒత్తిడితో పోటీలోకి దిగినా ఖర్చులను ఎవరు పెట్టుకుంటారు? అధికార పార్టీ ధాటిని ఎలా తట్టుకోవాలన్నదే ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇలాంటి అనేక అంశాలను పట్టించుకొని చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ఇంటిలో కూర్చొని పోటీలోకి దిగండి, నామినేషన్లు ఉపసంహరించుకోవద్దు, చివరికంట పోరాడండి సొల్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో దిగితేనే అసలు సమస్య ఏంటో చంద్రబాబుకు తెలుస్తుంది. అయినా సరే తన పద్ధతిలోనే తాను వెళుతున్న చంద్రబాబు తాజాగా అందరినీ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పదే పదే ఒత్తిడి పెంచుతున్నారు. నేతలేమో నామినేషన్లు వేసినంత మాత్రాన పోటీ చేయాలని లేదు కదా అని ఉదాసీనంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో నామినేషన్లు దాఖలు చేసిన వాళ్లను పోటీలో కంటిన్యూ అయ్యేటట్లు చూడడం ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీకి తలకు మించిన భారమైపోయింది. పంచాయతీ ఎన్నికల్లో అంటే ఏవో కాకి లెక్కలు చెప్పి 38 పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారని, కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీ రహితంగా జరిగేవి కాబట్టి సరిపోయింది. కానీ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీదే జరుగుతుంది కాబట్టి గెలిచిన వాళ్ల విషయంలో కాకి లెక్కలు చెప్పి కథలు వినిపించే అవకాశాలు లేవు. కాబట్టి ఎన్ని మున్సిపాలిటీలు ఏ పార్టీ ఖాతాలో పడిందనే విషయంలో స్పష్టమైన లెక్కలు తేలిపోతుంది. ఇప్పుడు ఇదే చంద్రబాబుకు బాగా తయారవబోతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.